భవన నిర్మాణ కార్మికులకు రైస్ కిరాణా సామాన్లు పంపిణీ. పెదపూడి మండలం రాజుపాలెం లంక గ్రామంలో శ్రీ సూర్య భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైస్ కిరాణా సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి యూనియన్ తరఫున ఈ విధమైన సహాయం అందించడం చాలా సంతోషకరమని, బిల్డింగ్ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ బోర్డులో ఉన్న సొమ్మును తీసి అందించాలని, ప్రతి కార్మికునికి 10,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి వెంకటరమణ, వెంగళ దాసు సుబ్రహ్మణ్యం, కర్రి వీరరాఘవరెడ్డి, గెద్దాడ శివ, ద్వారంపూడి జగదీశ్వర్ రెడ్డి, కాశీ శ్రీనివాస్, బత్తుల శ్రీనివాస్, పెంకే రామకృష్ణ, గోవిందు మరియు అధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. అలాగే సంక్షేమ బోర్డులో, బిల్డింగ్ వర్కర్ సంక్షేమ బోర్డులో 1,000 కోట్ల రూపాయల నిధులు పైగా మూలుగుతా ఉన్నాయి. కేంద్ర నిర్మలా సీతారామన్ మంత్రి గారు క్లియర్గా చెప్పారు, 31,000 కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాల్లో మిగులు నిధులు ఉన్నాయి, వాటిని తీసి బిల్డింగ్ వర్కర్లు ఖర్చు పెట్టమని చెప్పి 4 రోజులు అవుతా ఉంది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వాల్సి వస్తే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది ఖజానాకి సంబంధం లేకుండా సంక్షేమ బోర్డులో యజమానులు కార్మికులు కట్టుకున్నటువంటి సొమ్ముని తిరిగి మళ్ళీ కార్మికులకు ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 10,000 రూపాయలు జీవనభృతి ఈ కరోనా సందర్భంలో ఇవ్వాలి, ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఆ రకమైనటువంటి ఏర్పాటు చేసేదాకా మేము ఇలాంటి సహకార కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేయడం కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. గతంలో ఇసుక లేకపోవడం వల్ల 6 నెలల పాటు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు కరోనా కొంత పండగల తర్వాత పనులు ప్రారంభమైన అనుకుంటే కరోనా వచ్చి ఉన్న ఉపాధిని కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 1 సంవత్సర కాలంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయి సగం పనులు కూడా దొరకనటువంటి పరిస్థితిలో ఉంది. ఇలాంటి సందర్భంలో తల్లి లాంటి రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులను ఆదుకోవాలి, బిడ్డలను ఆదుకోవాల్సినటువంటి పని చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తక్షణమే ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు ద్వారా 10,000 రూపాయలు జీవనభృతి చెల్లించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాను. చెక్కల రాజ్ కుమార్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇచ్చండి. ఇచ్చండి. తీసుకుని తీసుకుని తీసుకుని.